వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణాలతో సెకండ్ లిస్టును రూపొందించినట్లు తెలిపారు వైసీపీ అగ్రనేతలు. గెలిపే ప్రామాణికంగా మొత్తం 27 మందితో రెండో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ లిస్టులో కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. మొత్తం 4 వారసులు సెకండ్ లిస్టులో ఛాన్స్ దక్కించుకున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. రెండో జాబితాలో 11 మంది కొత్త వారికి చోటు కల్పించింది వైసీపీ అధిష్టానం. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి టికెట్ దక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చేయి చూపిస్తూ ఇవాళే పార్టీలో చేరిన శాంతికి కేటాయించారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్కు స్థానచలనం జరిగింది. ఆ స్థానం తాటిపర్తి చంద్రశేఖర్కు కేటాయించారు. పాయకిరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావుకు మొండి చేయి, ఆ స్థానం కంబాల జోగులకు కేటాయించారు. ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎంపీ వంగ గీత ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఈసారి అరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. మా పార్టీ తాలూకు నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేసినప్పుడు వారి తాలూకు గుణగణాలు పార్టీలో ఉన్న వాళ్ళకి బ్రదర్లో ఉన్న ప్రామే ఉన్న ఎరివేషను దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల అంకితభావం అన్నీ బెరీజులు వేసుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటాం. నేను మొన్న 11 పెట్టాం, ఈరోజు 27. ఇవాళకి ఇది అంతా జరగనీయం. పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వారి సేవలు తీసుకుంటాము, వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను.